భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బస్టాండ్ దగ్గర ఉన్న కొమరంభీం విగ్రహం వద్ద బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలు సందర్భంగా తెలంగాణ విమోచన సమరయోధులను అవమానపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నల్ల కండువాలతో నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా బీజేపీ నాయకులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ సమైక్యతా దినోత్సవ ఉత్సవాలు చేసిన కేసీఆర్ కనీసం తెలంగాణ విమోచన యోధుల పేర్లు కూడా స్మరించకపోవడం ఓటు బ్యాంకు రాజకీయం కోసం కేవలం ఎంఐఎం సంతృప్తి పరిచేలా నిజాం పొగిడే పరిస్థితి నిజాములను వత్తాసు పలికేలాగా ముఖ్యమంత్రి వాక్యాలు ఉన్నాయని 1947లో సుమారు 13 నెలల పాటు మనం తెలంగాణలో జాతీయ మూవ్వెళ్ల జెండా ఎగరలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయి 8 సంవత్సరాలు అయినా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా మన జాతీయ జెండా ఎగరలేని దౌర్భాగ్యమని తెలంగాణ విమోచన యోధులైన కొమరంభీం సాకలి యైలమ్మ లాంటి వారిని గుర్తించలేదని తెలంగాణ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సందర్భంగా కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది తెలంగాణ సమాజానికి ఈ యొక్క పోరాట యోధుల కుటుంబాలందరూ కూడా ఏమంటే క్షమాపణ చెప్పాలి. నువ్వు మరి ఈరోజు నీ వల్లనే తెలంగాణ వచ్చిందని అబద్ధం మాటలు కూడా నేను మాట్లాడడం జరిగింది. ఆ రోజు కేవలం భారతీయ జనతా పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి ప్రతిపక్ష పార్టీగా ఉన్న పార్టీ ఉద్యమం చేయడం వల్ల అదేవిధంగా పార్లమెంట్ ఉభయ సభలో బిల్లులు అది ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారి వల్ల ఆ రోజు ఈ యొక్క తెలంగాణ సహకారం ఏం తప్ప ఒక ఎంపీ ఉన్నటువంటి నీ వల్ల కాదు. ఆ రోజు ఓటింగ్లో కూడా కనీస ఉభయ సభలో కూడా నువ్వు లేనటువంటి విషయం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా కేసీఆర్ గారు గుర్తు చేస్తున్నాం. రాబో రోజులో ఇదే కనుక వైఖరి ఎంఐఎం కోసం తొత్తుగా ఈ యొక్క తెలంగాణ చరిత్ర మరుగున పట్టడం కోసం చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో తప్పకుండా తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుని రాజకీయంగా సమాజ చేస్తారు. తెలంగాణ రాష్ట్ర సమితిని అధికారం తెచ్చే వరకు కూడా ప్రతి ఒక్క తెలంగాణ బోర్డు సిద్ధంగా ఉన్నాడు. చరిత్రను ఉత్తీకరించడం కోసం ఎంఐఎంను ఒక అనుకుంది ఎంఐఎంకు తొత్తులుగా ఉండడం కోసము మరి ఈరోజు స్వాతంత్ర పోరాట యోధులు తెలంగాణ అవమానించని సందర్భంగా కేసీఆర్ గారు ఎత్తేస్తూ రాబోయే రోజులో తన వైఖరి మార్చుకోకపోతే తప్పకుండా తెలంగాణ సమాజం తగిన బుద్ధి చెప్తారు కేసీఆర్ గారికి. సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎదురుస్తూ అందుకే ఈరోజు మేము నల్ల బ్యాడ్జీలు ధరి నల్ల యొక్క దండవాలు ధరించి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఏదైతే తెలంగాణ అమరవీరులు ఉన్నారో సాయుధ పోరాటంలోకి తక్షణం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. భరత్ పతాకి భరత్ పతాకి వీరులకి క్షమాపణ చెప్పాలి. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల కేసీఆర్ వెటరే క్షమాపణ చెప్పాలి. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల కేసీఆర్ వెటరే భరత్ పతాకి భరత్ పతాకి. Hey.